దక్షిణాఫ్రికాలో సెప్టెంబర్ 30 తేదీన నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరిగిన టెన్నికోయి ప్రపంచ కప్ అండర్ 23 విభాగంలో దేవరపల్లి గ్రామానికి చెందిన జి హేమ మాధురి టీమ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం, వ్యక్తిగత విభాగం సింగిల్స్ డబల్స్లో కాంస్య పతకం సాధించింది. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు విజయం సాధించి నందుకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని 50,000 రూపాయలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గన్నమణి జనార్దన, జడ్పీటీసీపీ స్వర్ణలత, కూచిపూడి సతీష్, కె శ్రీనివాస్, మాధవరపు వెంకటేశ్వర, పి రవీంద్రనాథ్, పిడి పెట్ లు పాల్గొన్నారు. మన బంగారు పథకం ఎక్కించుకొని ఎక్కడం చాలా ఆనందం ఉంది. ఎందుకంటే దాంట్లో సింగిల్స్ లో డబుల్స్ లో కూడా కాంస్యం సాధించింది. ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ గతంలో కూడా చక్కగా కలిపర్చి ఆడడం, దాని గురించి వాళ్ళ అందరూ బీటెక్ సరిపోతుంది. దాని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీని తరఫున ఆయన మన పార్టీ తరఫున ఇన్సూరెన్స్ వాళ్ళ ఈ అమ్మాయికి నగదు 50,000 ఇవ్వడం జరిగింది. మనం ముఖ్యంగా 25 అనేది ఆంధ్ర రాష్ట్రంలో నేషనల్ లెవెల్లో దీనికి ఒక గుర్తింపు ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు ఇప్పుడైనా స్పోర్ట్స్ కోటలో దీన్ని కూడా పెట్టి ఈ అందరికీ మిగతా రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మన ఆంధ్రలో టెన్నికాయకి కూడా ఉండాలని, దాని ద్వారా క్రీడాకారికి ప్రోత్సాహంగా దీనివల్ల ఏది ఏది రాబోయే రోజుల్లో అంటే గతంలో మనం చెప్పిన మన మన పీటీ చెప్పిన ప్రకారం మీద పక్క రాష్ట్రంలో ఎస్ఐ కానీ చేసే అవకాశం కూడా చెప్తున్నారు. అదే రీతిలో ఈ అమ్మాయి కూడా అలాంటిది అవకాశం కల్పించి ఇంకా రావాలి. ఇంకా రాబోయే రోజు చిన్న అమ్మాయి చిన్నపిల్ల కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా క్రీడాకారిగా అభివృద్ధి చెందాలని కోరుతూ నా ద్వారా నేను హెల్ప్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా సీఎం గారు దృష్టిలో తీసుకెళ్లి ఇంకా మా నియోజకవర్గంలో మీ అమ్మాయిని ఇంకా